టీడీపీలో రెండు వర్గాలుంటాయి. ఒకటి పక్క టీడీపీ వర్గం కాగా, రెండవది నందమూరి అభిమాన గణం. టీడీపీ వర్గం చంద్రబాబు నాయకత్వాన్నే కోరుకుంటుంటారు. నందమూరి అభిమానులు మాత్రం పార్టీ ఎప్పటికైనా నందమూరి వారసుల చేతిలోకి వెళితే చూడాలని ఆశగా ఉంటారు. అలాగని వీరు పార్టీలో తిరుగుబాటు చేయరు. అలా చేస్తే అది టీడీపీని దెబ్బతీస్తుంది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి తమ మూలంగా అలాంటి నష్టం జరగకూడదని మౌనంగా చంద్రబాబు నాయకత్వాన్ని మీద వేసుకుని మోస్తుంటారు. బాలకృష్ణ మీద ఎలాగూ ఆశలు వదిలేసుకున్న వీరు హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ మీదే గురి పెట్టుకుని కూర్చున్నారు. పార్టీని నందమూరి వంశం నుంచి నారా కుటుంబం లాగేసుకోవడంపై మొదట్లో నందమూరి కుటుంబంలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి ఉన్నా ఏం చేయలేని పరిస్థితుల్లో అంతా సర్దుకుపోయి చంద్రబాబుకు జై కొడుతూ వస్తున్నారు. మొదట్లో టీడీపీలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు బాగానే ప్రాధాన్యం ఇచ్చినా ఆ తర్వాత పక్కన పెట్టడంపై నందమూరి కుటుంబ సభ్యుల్లోనూ ఆగ్రహం ఉంది. గతంలో టీడీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ కు సైతం తన తండ్రికి తగిన ప్రాధాన్యం పార్టీలో దక్కలేదనే అసంతృప్తి ఉంది. అయినా మౌనంగానే ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉండటం, పార్టీ కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు అలుముకోవడం, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని, అలా చేస్తే పార్టీ పూర్తిగా నాశనం అవుతుందనే భయం టీడీపీ క్యాడర్లు ఉంది. లోకేష్ పార్టీని ముందుకు నడిపించే అంత సామర్థ్యం, అర్హతలు ఆయనకు లేవని సొంత పార్టీలోనే మెజార్టీ నాయకుల అభిప్రాయం. ఇప్పుడు కాకపోతే మరికొద్ది రోజుల్లో అయినా తెలుగుదేశం పార్టీ నందమూరి వారసుల చేతికి వెళ్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పక్కాలు చేపట్టి మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకువస్తారనే ఆశలో చాలా మంది టీడీపీ నాయకులు ఉన్నారు. కానీ లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆ సాహసం చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో యాక్టివ్ చేస్తే లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే. అందుకే వీలైనంత దూరంగా ఎన్టీఆర్ ను భవిష్యత్తులోనూ పెడతారు. అందులో సందేహమీ లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం లోటు చాలా స్పష్టంగా ఉంది. పార్టీలో సీనియర్ నాయకుల హవా ఎక్కువగా ఉన్నా వారంతా వయసు రీత్యా యాక్టివ్ గా ఉండలేని పరిస్థితి. ఇలా అనేక కారణాలతో టీడీపీ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. పార్టీని చంద్రబాబు నుండి తన చేతుల్లోకి తీసుకోగల స్టామినా జూనియర్ కు మాత్రమే ఉందని వీరంతా బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇన్నాళ్ళు సరైన సిచ్యువేషన్ కోసం ఎదురు చూసిన వీరంతా ఇప్పుడు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నారు. అది ఎలాగో జరిగే పని కాదు కాబట్టి చంద్రబాబు అవకాశం ఇవ్వరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీని పెడితే ఫలితం ఉంటుందని, టీడీపీలో నిరాశ నిస్పృహల్లో ఉన్న నాయకులంతా జూనియర్ ఎన్టీఆర్ పక్కకు వస్తారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే నందమూరి అభిమానుల అండదండలు జూనియర్ కు లభిస్తాయని, లోకేష్ పార్టీని సమర్థవంతంగా నడపలేరు కాబట్టి రాజకీయ భవిష్యత్తుపై బెంగతో ఆ పార్టీలోని కీలక నాయకులంతా జూనియర్ ఎన్టీఆర్ పక్కకు వస్తారని విశ్లేషణలు మొదలయ్యాయి. దీనికి తోడు సామాజిక వర్గం అండదండలు కూడా లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువగా ఉంటుందని, ఇలా అనేక కారణాలతో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ పెరిగిపోతోంది. జూనియర్ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారని, దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందనే గుసగుసలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి తారక్ వారి మాటలను ఆలకిస్తారో లేదో చూడాలి.